పంపిస్తే కొలువు వదిలేస్తా బండితో బండితో గట్టు పంచాయతీ లేదు పరువు నష్టం దావా వేస్తే భయపడను కేసుపై ప్రమాణం చేయాలనడం ఏమిటి అలా అయితే 10000 సార్లు ప్రమాణాలు చేయాల్సి ఉంటుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణలపై వరంగల్ సిపి రంగనాథ్ సో రంగనాథ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు సాయంత్రం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు ఆయన సార్ రంగనాథ్ ఏమన్నాడు గుమస్త తెలంగాణ ఏం రాసింది అసలు దేనికోసం బండి సంజయ్ అరెస్ట్ జరిగింది ఒక్కసారి చూద్దాం మనం ఒక్కసారి అది మినిమైజ్ చేయి మినిమైజ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయి यूट्यूब लो V6 कोट्टु V6 न्यूस न्यूस है ना कोट्टु वरंगल सीपी रंगनाथ प्रेस मीट दी निर्णय वीडियोस पे इला V6 न्यूस लाइव मैं चाहे V6 न्यूस लाइव का V6 न्यूस वा निट इट निडी सीपी किसान जयसवाल सीपी मूड सीमल प्रमाण से वरंगल पोलीस कमीशनर का सीपी संजय नागेट पंचायती नि वरंगल सीपी प्रेस मीट पेटिंडु सो वरंगल सीपी प्रेस मीट चूदा सपोर्ट अच्छे चोट अंदर इंका इतर प्रमाण 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 उद्योग प्रति के प्रमाण इप्ड 10000 प्रमाण కాదు కదా అలా ప్రమాణాలు చేసి ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా కాదు కదా నేను తప్పకుండా నేను మీ చేసే కేసులు ఆ ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకుంటున్నాను అంతేగాని ప్రమాణం మేము ఏది ప్రమాణం చేసి చెప్పండి ఖచ్చితంగా చెప్తాను దానికే ఉంది కరెక్ట్గా చేసాము ఈ కేసులో అనేదాన్ని దానికి తప్పకుండా చెప్తాం బట్ ప్రమాణాలు ఏంటంటే చాలా అశాస్త్రీయంగా చాలా అయినా చాలా వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అన్నమాట అసలు ఏంటిది ఇట్లా ఇది ప్రమాణం చేసి చెప్పేది ఏంటి కేసుల్లో సో అందుకోసం దయచేసిను ఇట్లా దాని మనం అండ్ ఇంకొకటి అందరూ కూడా గుర్తు చేయాల్సింది నేను అందరూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను దిస్ ఇస్ ఏ మాల్ ప్రాక్టీస్ దిస్ ఇస్ నాట్ ముందు నుంచి కూడా చెప్పాను మీకు మొదటి ప్రెస్ మీట్ లో మనం అయిన దయచేసిను ఇట్లా దాని మనం అండ్ ఇంకొకటి అందరూ కూడా గుర్తు చేయాల్సింది నేను అందరూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను దిస్ ఇస్ ఏ మాల్ ప్రాక్టీస్ దిస్ ఇస్ నాట్ ఏ లీకేజ్ ముందు నుంచి కూడా చెప్పాను మీకు మొదటి ప్రెస్ మీట్ లో మనం అయినప్పుడు కూడా మీ అందరికీ నేనే చెప్పాను మళ్ళీ అందరూ నాకే చెప్తున్నారు ఆ మాత్రం తెలియదా సిపికి అది మాల్ ప్రాక్టీస్ కి లీకేజ్ కి తేడా తెలియదంటే అసలు చెప్పిందే నేను మీ అందరికీ తెలుసు మీరే సాక్షులు దానిలో సో అది మాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు లీకేజ్ ఎందుకు కాదంటే అది 9:30 కి ముందు అయితే గనక అప్పుడు లీకేజ్ ఎగ్జామ్ 9:30 to 12:30 అండ్ ఇంకా నేను మనం చూశాను ఎవరో చెప్తున్నారు 9:30 to 12:30 2 hours అయిన తర్వాత పేపర్ వచ్చింది అప్పుడు సగం మంది వెళ్ళిపోయినారు ఖాళీ అంటే లేదు ఎగ్జామ్ ప్రతి వాడు 9:30 to 12:30 దాకా కూర్చోవాలి సో కంపల్సరీ సిపి ఏం చెప్పిండు చాలా క్లియర్ గా ఇది మాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు అని చెప్పిండు ఒక్కసారి గుమస్త తెలంగాణ ఓపెన్ చేయి ఎందుకు ఆ రోజు జరిగిందంటే ఇది మొన్నటిది ఇగో సిపి ఏం చెప్పిండు అది లీకేజ్ కాదు మాల్ ప్రాక్టీస్ అని చెప్పిండు చెప్పిండు కదా సో బండి సంజయ్ అరెస్ట్ చేసిన రోజు గుమస్త తెలంగాణ కోసం గుమస్త తెలంగాణ బ్యానర్ ఏందని ఒక్కసారి చూడండి అంటే ఎంత అబద్ధాలు ఉంటాయి ఎంత లంగా వార్తలు ఉంటాయి ఎంత దగాకోరు ఉంటుంది ఇక పచ్చిగా దొరికింది నవస్త తెలంగాణ పత్రిక చాలా క్లియర్గా
ఏం రాసింది బ్యానర్ లీకేజ్ కుట్ర బండిదే లీకేజ్ కుట్ర బండిదే సిపిఐ చెప్పిండు లీకేజ్ కాదు అది మాల్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ అన్నాడు అంటే ఈ బ్యానర్ కోసం సిపిని బలి చేసిరు ఇగో ఏం చెప్పిండు లీకేజ్ కుట్ర బండిదే ఫ్లాష్ 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 సంజయ్ అరెస్ట్ లీకేజ్ కుట్ర 10th హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ చేసింది మాజీ అసలు లీకేజే కాదు ఈ లీకేజ్ లీకేజ్ చేసింది మాజీ టీవీ జర్నలిస్ట్ బండి సంజయ్ అన్నాడు ప్రశాంత్ అట ఎవరు రాసుకొచ్చింది వార్త ఇప్పుడు రాయిగా గుమాస తెలంగాణకి రాస్కరా నీ పేపర్ ఉన్నటువంటి విశ్వసనీయత సిపి గారు దీనికోసం సిపిని బలి చేశారు గుమాస తెలంగాణలో మొత్తం బ్యానర్ రావాలా ఇది పేపర్ లీకేజ్ జరిగింది ఇది బండి సంజయ్ చేయించిందని క్లోజ్ చేయి ఒక నిమిషం ఇగో పక్కా ప్రథమ ప్రకారం 10th హిందీ ప్రశ్న పత్రాల వ్యాప్తి కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు రాజకీయ కుతంత్రం నిందితులకు బీజేపీ నేతలతో లింకులు ఎవరు నిందితులను తయారు చేసింది నిందితులను చేసింది ఏంది ఇగో బీజేపీ రాష్ట్ర గిజుడు బండి అంచడు బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ప్రధాన సూత్రధారి చెప్పిండా మరి ప్రశాంత్ ప్రధాన సూత్రధారి అన్నావు కదా ప్రశాంత్ దేనికి ప్రధాన సూత్రధారి పేపర్ లీకేజ్ కాదు పేపరే లీకేజ్ కావాలన్నప్పుడు లీకేజ్ సూత్రధారి ఎక్కడ అంటున్నా సిపిఐ చెప్పిండు అది మాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు అన్నాడు నెక్స్ట్ క్లోజ్ చేయి నెక్స్ట్ డే నెక్స్ట్ డే గుమాస్త తెలంగాణది ఇగో ఇది పైది సో వరంగల్ సిపి నిన్న ఎంత క్లారిఫికేషన్ ఇచ్చిండు అటాక్ చేసిన తర్వాత సమాజం నుంచి సిపి యొక్క క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ వచ్చిన తర్వాత ఎంత క్లారిటీ చెప్పిండు ఇగో ఏవన్ సంజయ్ బీజేపీ లీక్స్ అట హిందీ ప్రశ్న పత్రం తెలుగు ప్రశ్న పత్రం లీక్ కాలేదు బై లీక్ కాలేదు మాల్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ కొన్ని పొలిటికల్ లీడర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అనే సిపి గారు నువ్వే చెప్పినావు కదా అది మాల్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ ఎవరు చేస్తాడు ఇంకో విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి పోతూ ఉంటుంది దానికి పొలిటికల్ లీడర్లకు ఏం సంబంధం అది బండి సంజయ్కి ఏం సంబంధం బండి సంజయ్ కొడుకు పరీక్ష రాస్తాడా లేకపోతే బండి సంజయ్ కార్యకర్తల పరీక్ష రాస్తాడా ఎవరి కోసం మాల్ ప్రాక్టీస్ చేయించండి బండి సంజయ్ సమాధానం చెప్పాలి కదా ఇక్కడ ఇగో బండి డైరెక్షన్లో లీకేజ్ నెక్స్ట్ డే లీకేజే లేదా నువ్వే చెప్పినావు కదా సిపి ఏ చెప్పు గుమాస తెలంగాణను ఏ ఏ చెప్తుంది అన్నావు ఈ పత్రికను చెప్తుంది అన్నామా చీపులతో అన్నామా గీత గీ అడగోలు వార్తల కోసం సిపిని బలి చేశారు వాస్తవానికి అది మాల్ ప్రాక్టీస్ వాస్తవం సిపి చెప్పింది ఎప్పుడు నిన్నే చెప్పింది వాస్తవం మరి నువ్వు లీకేజీ అని చెప్పి ఎట్లా రాపిస్తావు ఈ పేపర్లలో రాసే కదా ఇది ఇది ఇగో ఎవరి కోసం నువ్వు చేసినావు బండి డైరెక్షన్లో లీకేజీ ప్రశాంత్ ఫోన్లోని బండి సంజయ్ వాట్సాప్ నెంబర్ నుంచి మీడియా చూపుతున్న వరంగల్ సిపి రంగనాథ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రశాంత్కు బండి సంజయ్ మధ్యలో ఫోన్ ట్రాన్సాక్షన్ జరిగినమాట వాస్తవము బండి సంజయ్ ప్రశాంత్ సంజయ్కి ఒక్కరికి కాదు నువ్వు సంజయ్తో ఒక్కరితోనే ఉన్నదా మరి ఈటల నాయనతో కూడా ఉన్నది కదా లేదా ఇంకా ఎక్స్వైజెడ్ టీఆర్ఎస్లతో బీఆర్ఎస్లతో ఇతర జర్నలిస్ట్ మిత్రులతో కూడా ప్రశాంత్ మాట్లాడింది కదా ఇగో ప్రశాంత్ బండి మధ్యలో 12 ఏళ్ళ అనుబంధం 142 ఫోన్ కాల్స్ తరచు వాట్సాప్ చాటింగ్ వీడియో కాల్స్ ప్రశాంత్ పంపిన దాన్ని బండి చెప్పేవాడు ఇదా ఇది ఎప్పుడు చెప్పినావు నెంబర్ 2 ఫస్ట్ డే రోజేమో అసలు పేపర్ లీక్ కాలేదన్నావు ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ అదే రోజు నైట్ ఏమో పేపర్ లీకేజ్ అయింది ఇద్దరు నిందితులు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ పెట్టినావు అక్కడ ప్రగతి భవన్ నుంచి ఫోన్ లీక్స్ కాగానే బండి మన బండి సంజయ్కి బూరం ప్రశాంత్కి సంబంధాలు లేని చెప్పేసి అని ఓ సంబంధాలు క్రియేట్ చేసి థర్డ్ ఇక నిన్న మొన్న బండి సంజయ్ గట్టిగా అరుచుకున్నసరికి వరంగల్ సిపిని అంత తెలుస్తున్నసరికి ఏ పేపరే లీక్ కాలేదు బై అంత మాల్ ప్రాక్టీస్ బై అని చెప్తా ఉన్నావు గీదా ఇది క్రెడిబిలిటీ ఆ సిపిది ఈ పత్రికల వార్త రాయడానికి కదా మీరు డ్రామా చేసింది చెప్పు మరి ఈ పత్రిక దేంతో అన్నా నువ్వే చెప్పు ఇది కథ అన్నట్టు క్లోజ్ చేయి మళ్ళీ దీనికి వెళ్ళి చూడు ఢిల్లీ కన్సల్ ఢిల్లీ ఇక ఇప్పుడు అయిపోయింది ఓర్ని అది మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ లేదంటే ఢిల్లీ కన్సర్న్ అంట దానికి అమిత్ షా డైరెక్షన్ ఇచ్చిండు నరేంద్ర మోడీ డైరెక్షన్ జేపీ నడ్డా డైరెక్షన్ వాళ్ళు రాసుకొచ్చే రాతలు చూడు రోతలు ఉడతానే ఈ రాతలను చూసి జనాలు నవ్వుకుంటారు చెప్పులు చూపులతో నన్ను ఒకటే తక్కువ ఆంధ్రజ్యోతితో పని చేసి చూసి లేదా ప్రజలారా ఇగో ఇది వరంగల్ సిపి నిన్న క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఆ హిందీ పేపర్ లీక్ కాలేదు బై అది మాల్ ప్రాక్టీస్ జరిగింది బై మళ్ళీ మాల్ ప్రాక్టీస్కి బండి సంజయ్కి బూరం ప్రశాంత్కి వాళ్ళకేం సంబంధం బై ఇది సిపి గారు ఆఖరికి ఏమైందంటే నువ్వు నల్గొండలు ఏం చేసినావు ఖమ్మంలో ఏం చేసినావు నీ బాధితులు అందరిని తీస్తా ఉన్నావు నీ సంగతి తెలుసుకునేసరికి ఇక నువ్వు ఆత్మరక్షణలో పడ్డావు అర్థమవుతుంది అందరికీ ఆత్మరక్షణ నుండి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసినా కానీ ఏం చెప్పుకున్నా కూడా అయిపోయింది నీ మరక పడ్డది నీ వ్యవహారం పడ్డది
ప్రజలకు నువ్వేందో తెలిపేది.